హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ప్రతిరోజులాగే మీరు మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలకు గురుగారితో లైవ్ లో మాట్లాడి వాటికి చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునే వారు కాల్ చేసిన వారు కాస్త టీవీ సౌండ్ తగ్గించి ఎవరి గురించి మీరు మాట్లాడాలో వారి యొక్క పేరు తెలిస్తే నక్షత్రం చెప్పండి మరి ఎప్పటిలాగే ఇవాల్టి కార్యక్రమానికి కార్యక్రమంలో రెడీగా ఉన్నారు గురుగారు ప్రముఖ జ్యోతిష్కులు దేవి ఉపాసకులు మైసూర్ దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడగండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గారు ఇవాల్టి కార్యక్రమాన్ని గురుగారితో మాట్లాడి ప్రారంభిద్దాం నమస్కారం గురుగారు జై గురుదత్త ఒక చక్కని శ్లోకంతో ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః గణపతి సచ్చిదానంద సద్గురవే నమః దత్త విజయానంద తీర్థ స్వామినే నమః మాధవానంద మదనానంద స్వామినే నమః శ్రీ అజిలావజుల వెంకట రమణ గురుపాదుకాభ్యాం నమః చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనక దుర్గా నాగలక్ష్మీయ నమః కుంకుమేన సదాలిస్తే చందనేన విలేపితే బిల్వ పత్రార్చితే దేవి దుర్గే దేవి నమోస్తుతే కనక వర్షాలు కురిపించే కనక దుర్గమ్మ తల్లికి శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ ప్రియ భగవద్బంధువులకు శతమానం భవతి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సభ్యులుగా చేరుతూ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి ప్రతి ఒక్క సభ్యులందరికీ హైందవ ధర్మాన్ని హిందూ సాంప్రదాయాలను ఎప్పుడూ పాటిస్తూ మన భారతదేశ గొప్పతనాన్ని ఔదర్యాన్ని మనము సాటి చెప్పే విధంగా ఆ శక్తిని మనకు ప్రసాదిస్తున్నటువంటి ఆ తల్లికి వందనాలు సమర్పిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం అలాగే గురుగారు కాలర్స్ కూడా ఉన్నారండి మాట్లాడదాము అలాగే మీ అందరికీ కూడా మనందరికీ చాలా మందికి ఆధ్యాత్మిక పరంగాను అలాగే జాతక పరంగాను ఎన్నో విషయాల్లో అనేక సందేహాలు ఉంటూ ఉంటాయి కదా మరి ప్రతిరోజు కూడా కాలర్స్తో ఎక్కువ అంటే కాల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల గురుగారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకోలేకపోతున్నాము గురుగారు కూడా చెప్పాలని అనుకున్నా కాలర్స్ వల్ల ఇన్ని రోజులు మనకి కొన్ని విషయాలు చెప్పలేదు మరి సోమవారం నుంచి కూడా మనకున్నటువంటి సందేహాలు ఏమైనా ఉంటే ఆధ్యాత్మిక పరంగా అనేక విషయాలు సోమవారం నుంచి తెలుసుకుందాం గురుగారితో మాట్లాడి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎవరి గురించి మాట్లాడాలి మీరు గురువు గారితో పేరు చెప్పండి అమ్మా నక్షత్రం తెలుసండి మీ సమస్య ఏంటో గురువు గారితో మాట్లాడండి జై గురుదత్త శివార్పణం శివార్పణం ఎందుకు అమ్మా బాధపడుతున్నారు మంచి నక్షత్రము మంచి రాశి మకా నక్షత్రమే కదా మకా నక్షత్రము సింహరాశి మేషలగ్నం నక్షత్రాధిపతి కేతువు రాశ్యాధిపతి సూర్యుడు లగ్నాధిపతి కుజుడు ఉద్యోగ పరంగా ప్రయత్నంలో ఉన్నాడు అంతే ఉద్యోగం రావాలి అంతే కదా ఓకే మీ గోత్రం ఏంటమ్మా కమండాల కౌండిన్య గోత్రం అని పిలుసుకోవాలి కౌండిన్య గోత్రం అని పిలుసుకోండి నేను మంచి పరిహారం చెప్తాను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ ప్రాంతం ఎక్కడమ్మా ఓకేనమ్మా మనస్ఫూర్తిగా ఆశీర్వచనం మంచి పరిహారం మీకు ఎల్లమ్మ తల్లి తెలుసు కదా ఎల్లమ్మ తల్లికి మంగళవారం రోజు బెల్లము పాయసము ఇంట్లోనే తయారు చేయండి అది కూడా స్టవ్ మీద చేయకూడదు బొగ్గుల పొయ్యి మీద చేయండి బొగ్గుల పొయ్యి మీద ఒక కొంచెమే మరి ప్రసాదం ఎక్కువ కూడా కాదు ఒక పావు కేజీ ప్రసాదాన్ని అందులో అన్ని రకాల ద్రవ్యాలు ఇలాచి అలాగే బాదం పప్పు అలాగే కాజు ఇవన్నీ వేసి చక్కటి పాయసం తయారు చేసి మంగళవారము రేణుకా ఎల్లమ్మ తల్లికి నైవేద్యము పెట్టి ఆ ప్రసాదాన్ని మీ కుటుంబంలో అందరూ స్వీకరించండి మకా నక్షత్రము సింహరాశి మేషలగ్నము ఈ జాతకుడికి 25 రోజులలోపు ఉద్యోగపరంగా చక్కటి విజయాలు దరిచేరడానికి అవకాశాలు ఉన్నాయమ్మ ఓకేనా అంటే నాగదోషం ఉందన్నా భయపడొద్దు నక్షత్రాధిపతి కేతువు కాబట్టి
రాహువు కేతువులు సర్పానికి సంబంధించిందే కాబట్టి రాహువు అనేది ముండెము కేతువు అనేది తూక కాబట్టి ఒకవేళ సర్ప దోషం ఉన్నా కూడా వీరికి వర్తించదు అందులో మేష లగ్నము నక్షత్రాధిపతి కేతువు లగ్నాధిపతి కుజుడు అలాగే రాష్ట్రాధిపతి సూర్యుడు నాగదోషం ఉన్నా వర్తించదు నేను చెప్పిన పరిహారం చేసుకోండి మంగళకరమైనటువంటి శుభ ఫలితాలు తప్పకుండా స్వీకరిస్తారమ్మ ఓకే హలో భయపడొద్దమ్మా నేను ఎన్నో ఎన్నో మార్లు కూడా చెప్తూ ఉంటున్నాను ఏ దోషం ఉన్నా భయపడొద్దు దోషం ఎంబడి యోగము కూడా ఉంటుంది మంచి ఉన్న దగ్గర చెడు ఉంటుంది చెడు ఉన్న దగ్గర మంచి ఉంటుంది చెడు కనబడంగానే అక్కడ మంచి లేదని మనం మర్చిపోకూడదు ఖచ్చితంగా మంచి ఉన్న దగ్గర చెడు ఉంటది చెడు ఉంది చెడు భయపెట్టిచ్చారు అక్కడ ఖచ్చితంగా మంచి ఉంటుంది కాలసర్ప దోషాలు ఖండిత కాలసర్ప దోషాలు సవ్య కాలసర్ప దోషము అపసవ్య కాలసర్ప దోషము ఐరావత పుండరీక వామన కుముదాంజన శేషనాగ పద్మనాగ ఇలా ఎన్ని కాలసర్ప దోషాలు ఉన్నా కూడా తప్పనిసరిగా కాలసర్ప యోగము కూడా ఉంటుంది దానికి మీరు భయపడవలసిన పని లేదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది చేయండి అమ్మా నేను చెప్పింది చేయండి పరిహారం బెల్లం పాయసం తప్పకుండా జయము జరుగుతుంది జై గురుదత్త హలో హలో లైన్ లో ఉన్నారండి హలో హలో విజయ గారు మీరు లైన్ లో ఉన్నారండి వేరే కాల్ మాట్లాడుతున్నారా నెక్స్ట్ కాల్ అమ్మా ఓకే గురుగారు మరొక కాలర్ తో మాట్లాడదామండి మనం హలో విజయ గారు హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి శ్రీదేవ్ అండి నా పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా అండి ఓకే అండి ఎవరి గురించి మాట్లాడాలి గురుగారితో మా పాప గురించి అంటే ఏదో బాస్ చెప్తానండి విజయ గారు ముందు పేరు చెప్పండి పేరు మౌనిక అండి మౌనిక డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఇప్పుడు 13 6 నెల 2005 ఏడులో ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం 13 6 2003 2005 అండి 2005 13 6 2006 5 ఆ 2005 అండి ఓకే అండి సమయం చెప్పండి 7 లోంచి 9 ఇంట్లోన పుట్టిందండి ఉదయం అండి సాయంత్రమా సాయంత్రం అండి నైట్ అండి ఎక్కడ పుట్టిందండి పాప తాళపూడి అండి పశ్చిమ గోదావరి జిల్లా తాళపూడి అండి ఓకే అండి గురుగారితో మాట్లాడండి మీ సమస్య ఏంటో శ్రీదేవి గారు సుమంగళి భవ జై గురుదత్త తల్లి జై గురుదత్త అమ్మ ఆశీర్వచనం మనస్ఫూర్తిగా ఆశీర్వచనం మౌనిక మీ కూతురా అవునండి 10th క్లాస్ అవుతుంది టెన్షన్ పెట్టేసుకుంటుందండి గురుగారు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దని చెప్పండి గురుగారు అన్నారు కదా అవునండి మీ మీ మాట మీదండి మీరు అంటే రాకపోతే అది మాకు ఎదలా ఉంటదండి గురుగారు మరి అప్పుడప్పుడు ఏదైనా కార్యక్రమాలు ఉండటం వలన రాలేకపోతానమ్మా ఏదైనా యజ్ఞాలు యాగాలు ప్రతిష్టలు ఏదైనా మంచి మంచి కార్యక్రమాలు ధర్మము కోసం ఏదైనా ప్రవచనాలు అటువంటి సమయంలో నేను లైవ్కు రాలేకపోతాను నాకు కూడా బాధ ఉంటుంది అయ్యో అందరూ శతమానం భవతిలో అందరూ ఎదురు చూస్తారు కదా నిజంగా కూడా శతమానం భవతి కార్యక్రమంలో 2 గంటలకు తినే వాళ్ళు కూడా 3 గంటలకు తింటారు అంటే ఆ సమయంలో ఆ టీవీ దగ్గర కూర్చోవలసింది అందరూ అదొక నమ్మకం విశ్వాసం ఏర్పడ్డది దాని వలన రాలేకపోయినందుకు మీరు బాధపడతారు మాకు చాలా నమ్మకం గురుగారు అట్లా ఓకే ఓకే పార్థివ నామ సంవత్సరము జ్యేష్ఠ మాసము సోమవారం రోజు జన్మించింది మఖ నక్షత్రము సింహ రాశి ధనుర్లగ్నము సప్తమి రోజు జన్మించింది అమ్మాయి అంటే మీరు ఇక్కడ సమయం అనేది ఒక 10 నిమిషాల తేడాలో ఉందమ్మా అంటే మీరు 2 గంటల సమయము చాలా గొప్పగా చెప్పారు 2 గంటల సమయం అంటే మీకు పాదము కూడా మారిపోతుంది నక్షత్రము కూడా మారిపోతుంది నేను మీరు చెప్పిన 7 నుంచి 9 గంటల సమయంలో నేను 8 గంటలకు తీసుకున్నాను అయితే మఖా నక్షత్రము 8 బావుకు తీసుకుంటే మాత్రము పుబ్బా నక్షత్రము మొదటి పాదం వస్తుందమ్మా అయితే ఇక్కడ మీరు మఖా నక్షత్రము 4వ పాదమా పుబ్బా నక్షత్రము మొదటి పాదమా నేను చెప్తాను అమ్మాయి గుణగణాలు అడుగుతాను ఆ గుణగణాలు కరెక్ట్ గా చెప్పండి ఓకే మకా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే బద్ధకంగా ఉంటారు తనదైన శైలిలో చదువుకుందామంటే చదువుకోలేరు అలాగే కాస్త ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు మకా నక్షత్రం అయితే
పుబ్బా నక్షత్రం అయితే అనేక తెలివితేటలు ఉంటాయి, చదువుకోవాలనే అనేటువంటి తపన ఉంటుంది, భయముతోటి కాస్త వెనుకంజలో పడతారు. ఏ గుణగణాలు ఉన్నాయమ్మా? కొంచెం భయంతో ఉన్నదండి, కొంచెం బద్ధకం కూడా ఉన్నదండి పాపకి. రెండు నక్షత్రాలలో మీరు చెప్పేశారు. సరే, అమ్మాయి తెలుపుగా ఉంటుందా? బాగా తెల్లగా ఉంటుందండి. రైట్, ముక్కు కాస్త లోపలికి ఉంటుందా బయటకు ఉంటుందా? లోపలికే ఉంటుందండి. రైట్, పుబ్బా నక్షత్రం మొదటి పాదం తీసుకోండి అమ్మా. అలాగేనండి. అమ్మాయికి మెడ మీద పుట్టుమచ్చలు ఉన్నాయా? ఉన్నాయండి. రైట్ అమ్మా, పుబ్బా నక్షత్రం తీసుకోండి తల్లి. అలాగే గురువారండి. ఎగ్జామ్ గురించి టెన్షన్ పడుతుందండి. అవసరం లేదు, ఎలాంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మేధా దక్షిణామూర్తి యంత్రం తీసుకున్నారా ఈ మధ్య కాలంలో? లేదండి, అన్నయ్యకి తీసుకున్నాం వివాహానికండి. అయ్యయ్యో, తీసుకోవద్దా తల్లి, అంత మంచి యంత్రం తీసుకోవద్దా అమ్మా? పిల్లలిద్దరికీ తీసుకోలేదండి. జాతకం కూడా మీతోనే రాయించుకుందామని అపాయింట్మెంట్ కోసం చూస్తున్నామండి, దొరుకుతులేదండి. ఇద్దరు పిల్లలు ఉన్నారండి, మీతోనే రాయించుకోవాలని చూస్తున్నానండి నేను. శ్రీదేవి గారు, మీరు అపాయింట్మెంట్ దొరుకుతలేదని చెప్పి అలా లైవ్ లో చెప్పకండి. ఎవరికి దొరుకుతలేదండి, మీకే కాదు. దొరుకుతలేదండి, ట్రై చేసామండి. మన బుధవారం కూడా ట్రై చేసామండి. అయ్యో, నేను మొన్న చెప్పాను ఖచ్చితంగా 15 మందికి ఇస్తా అన్నాను. ఆ 15 మంది పోయి 20 మంది అయినరు. 20 మందికి కూడా నేను ఓపికతోటి మొన్న రాలే చూడండి లైవ్కు. ఉదయం 6 గంటల నుంచి కూర్చుంటే సాయంత్రం 7 గంటల వరకు సుమారుగా 13 గంటలు కూర్చొని అందరికీ పరిష్కారాలు ఇచ్చి పంపించానమ్మా. ఏమండి, నేను ఎంతసేపు 3 మీరు 4 10 నిమిషాలు చేయమన్నారండి. పోదకు 4 ఇంటికి చేస్తాం మొదలెట్టామండి. అసలు అమ్మా, ఆ 20 అపాయింట్మెంట్స్ నాకు తెలిసి 8 నిమిషాలలో ఓకే అయిపోయాయి. తర్వాత సరే, మళ్ళీ ఒక రోజు నేను చెప్తానులేండి. ఈ రోజు అపాయింట్మెంట్స్ ఇస్తున్నారని చెప్పేస్తాను. మౌనిక విషయంలో బాధపడకండి, నేను పరిష్కారం అవసరం లేదు. మంచి నక్షత్రము పుబ్బా నక్షత్రము, సింహరాశి జాతకులు, రాశ్యాధిపతి సూర్యుడు, నక్షత్రాధిపతి శుక్రుడు, అనేక కళలయందు నైపుణ్యత ఉంటుంది, చదువులో ముందంజుగా వెళ్ళుతుంది, జ్ఞానము, యశస్సు, కీర్తి, సద్బుద్ధి, తెలివితేటలు ఉన్నటువంటి జాతకులే, బద్ధకంగా ఉంటుంది. ఆ బద్ధకం తొలగించడానికి మేధా దక్షిణామూర్తి యంత్రము వీలుంటే ఒకసారి ప్రయత్నం చేయండి, మీ అదృష్టంలో ఉంటే దొరికిపోతుంది. అలాగే గురుజీ గారు. రైట్ అమ్మా, శ్రీదేవి గారు, జై గురుదత్త. గురుగారండి, అన్నయ్యకి తీసుకున్నామండి గురుగారని. కన్నీపాసం హోమం కూడా చేశారు గురుగారు. అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళాడండి అన్నయ్య. కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి, కుదుర్తులేదు గురుగారండి. ఇప్పుడు నేను ఇచ్చిన యంత్రం మెడలో వేశారా? చేశామండి గురుగారండి. ఒక్క నిమిషం ఆగండి, ఆగండి. యంత్రము లోపలికి దాకుతుందా బయటకుందా? యంత్రం పాడేసుకున్నాడు గురుగారు. కన్యపాసం హోమం మీ దగ్గరే చేయించామండి గురుగారండి. మీరు భలే ఉన్నారే. ఆగండి, 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 ఆగండి. శ్రీదేవి గారు, మీరు రిజల్ట్ వస్తలేదంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నేను మళ్ళీ మీరు రిజల్ట్ వచ్చినట్టు చేసేస్తాను. అలాగేనండి. నేను వివాహం కోసం తయారు చేసినటువంటి యంత్రము బాబు దగ్గర ఉందా? లేదండి, పాడేసుకున్నాడండి గురుజీ. ఎందుకు పాడేసుకుంటారండి? ఎలా పాడేసుకుంటారు? వ్యవసాయం చేస్తాడని పడిపోయిందంటాను, చేలు పడిపోయిందంటాను. మేము చాలా బాధపడ్డామండి. కన్నీపాసం హోమం కూడా చేయించుకున్నామండి. చేయించుకున్నా కూడా సంబంధాలు వస్తున్నాయి, కాళ్ళ దగ్గరకు కూడా వస్తున్నాయండి. ఇప్పుడు పాడేసుకున్న బిళ్ళ దగ్గరకు వస్తున్నాయి గురుగారు, చాలా వస్తున్నాయండి. కుదుర్తులేదండి, అసలు ఏం చెయ్యాలో ఏమో తెలియట్లేదండి. ఆ యంత్రం తీసుకున్నటువంటి వాళ్ళు 98% సక్సెస్ లో ఉన్నారు, ఎందుకు పొడగొట్టుకున్నారు తల్లి? అది చాలా బాధ వస్తుందండి. అసలు తీసుకున్నారు, పాడేసుకున్నారని తిడుతున్నామండి. మేము ఎందుకు పాడేసుకున్నారు? దగ్గరకు వస్తున్నాయి గురుజీ, ఇప్పుడు కూడా వచ్చిందండి, మొన్న కూడా వచ్చిందండి సంబంధం. పర్వాలేదు, ఇప్పుడు ఈ మే 12వ తేదీ లోపు మీ సోదరుడి వివాహం నిశ్చయం అవుతుంది. మంచి మనసుతోటి ఆశీర్వచనాలు. జై గురుదత్త. హలో, మా పాపకి 10/10 వచ్చేలా దీవించండి గురుగారండి. 10/100 వద్దా? ఉంటదిలే తల్లి ఆలాపన ఉంటది, తల్లికి ప్రేమ ఉంటది. 100కు 100 మార్కులు రావాలని ఏ తల్లి అనుకోదమ్మా. మీ మాట నిజమవ్వాలని, తదాస్తు దేవతలు తదాస్తు అనాలని మంచి మనసుతోటి ఆశీర్వచనం. అన్నయ్యకి ఏమన్నా పరిష్కారం చెప్తారా గురుగారండి? ఏదన్నా అన్నయ్యకి? యంత్రమే పరిష్కారం అమ్మా. వీలుంటే మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి, ఒకవేళ మీ అదృష్టంలో ఉంటే యంత్రం కూడా రావచ్చు. హలో, హలో శ్రీదేవి గారు, మీరు మాట్లాడడం అయితే ప్రశ్న అడుగుతారండి గురుగారు. అడగండి, అడగండి. కాదు గురుగారు, మహాశివరాత్రి రోజున ఆవు చనిపోయిందండి. షూటింగ్ తీసుకుని అన్నం పాడేశారండి, చూడు ఆవు. పర్వాలేదండి, అది మాకు ఏమన్నా ఇబ్బంది అండి పాప. షూటింగ్ చేసి ఏం చేశారు?
లంకని గోదా దగ్గర ఆవులు మేస్తాయండి మాకు అన్నయ్య తోలుకెళ్తారండి అక్కడ షూటింగ్ తీసుకుంటాకి మామూలుగా రామచరణాలు కట్ట వచ్చారండి అన్నం ఎక్కువ పాడేస్తారండి అక్కడ అయితే ఆవు చనిపోయిందండి పర్వాలేదండి చూడావు ఎందుకు పర్వాలేదండి అది మహాపాతకం అమ్మా పర్వాలేదంటారేంటి అది మహాశివరాత్రి పర్వదినాన భూమాత చనిపోవడం అంటే మామూలు విషయం కాదమ్మా మా అన్నయ్య మందులు కూడా ఇప్పించారండి చూడవండి అలా అన్నం ఎక్కువ పడదండి ఆవులకి నేను మీకు ఎన్నో సార్లు కూడా టీవీలో చెప్పానమ్మా మనిషికి ఏదైతే అరుగుతదో అది తింటాము కదా అవునండి అరగంది తినం కదా అవునండి ఇప్పుడు మనుషులకు గడ్డి తెచ్చి పల్లెములో కంచెములో పెడితే తింటారా విద్యగారు లేదు మరి ఎందుకు తినరు తినాలి కదా మనుషులు కూడా మనం ఏది తినాలో అది తింటాము వాటికి ఏం పెట్టాలో అవే కదా పెట్టాలి కదా ఆ జ్ఞానం అనేది ఉండాలి కదా ప్రతి ఒక్కరికి ఎవరికైతే గోసేవ చేస్తున్నారో ఆ గోసేవ చేసే వాళ్ళు ఎవరో పండితులు చెప్పినరని చేయకండి గోమాత అనేది ఒక త్రైత్రింశతి కోటి దేవతలు నివసించేటువంటి చక్కటి అద్భుతమైనటువంటి సేవ మీరు బ్రేక్ తర్వాత గోవు గురించి అడగండి నేను చెప్తాను అసలు గోమాత అంటే ఏంటి ఒక గోవు గోవులో ఏముంటుంది గోవులో ఎవరెవరు ఉంటారు ఎలా ఎలా పూజించాలి చెప్పండి పాదాలకి మనం జోలి వేసుకుని కొండకి కట్ట నడిచెళ్ళొచ్చండి పాదయాత్ర చేసేటప్పుడు చేసెళ్ళకూడదండి చెప్పండి మనము టెంపుల్ కు వెళ్ళినప్పుడు కానీ పాదరక్షలు వేసుకుని కొండెక్కుతాం పాదయాత్ర చేసేటప్పుడు పాదరక్షలు ఖచ్చితంగా వేసుకోకపోవడం ఉత్తమము ఒకవేళ ఏదైనా అనారోగ్య సమస్యలతోటి షుగర్ లాంటి ఇలాంటివి ఉన్నప్పుడు అంతవరకు వేసుకెళ్ళి దేవాలయం పరిసర ప్రాంతంలో రాకముందే దూరంలో వదిలిపెట్టి వెళ్ళాలమ్మ సాధ్యమైనంత వరకు పాదయాత్ర చేసేటప్పుడు పాదరక్షలు లేకుండా చేస్తే అద్భుతమైనటువంటి విజయాలు వస్తాయమ్మ ఓకేనా ఇంటి దగ్గర వెలిగించొచ్చమ్మా కాకపోతే లక్ష్మీదేవి ఫోటో ముందు నిమ్మదీపం వెలిగించకూడదు 100% వెలిగించవచ్చమ్మా శ్రీదేవి గారు అనంత కోటి ఆశీర్వచనాలు ఇప్పుడు గోహత్య జరిగింది కదా ఇది గోవు చనిపోయింది కదా దానికి పరిహారం వద్దా చెప్పండి గురుగారు మా పాప కూడా మీ దీవెనలు ఇవ్వండి గురుగారు 80 రావాలని ఆశీర్వదించండి గురుగారు గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః మేధా దక్షిణామూర్తి హయగ్రీవుడు చదువుల తల్లి సరస్వతి దీవెనలతోటి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు విద్యార్థినులకు మంచి మార్కులు రావాలి యావత్ భారతదేశంలో ఎంతమంది చదువుతున్నారో అంతమందికి మంచి మార్కులు రావాలి ఇక ఆవు చనిపోయింది మహాశివరాత్రి పర్వదినాన చిన్న పరిహారం చేసుకోండమ్మా అమావాస్య రోజు ఆవుకు గ్రాస్ అంటే గడ్డి రెండు చేతులు ఒక దగ్గర పెట్టి ఆ గడ్డిని తీసుకొని నల్లటి ఆవుకు తినిపించండి కాస్త ఉపశమనం అవుతుంది ఓకే రైట్ అమ్మా రైట్ అమ్మా ఇక్కడికి కాదమ్మా ఆఫీస్ నంబర్లకు కాల్ చేయండి మీ అదృష్టం ఉంటే లేపితే మీకు ఉంది అంటే పంపించేస్తాను జై గురుదత్త ఓకే గురుగారు మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు మాట్లాడదామండి హలో 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 నమస్తే అండి మీ పేరు హలో నా పేరు విజయలక్ష్మి అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి ఓకే అండి ఎవరి గురించి మాట్లాడాలి మీరు నేను మా అల్లుడు గారి గురించి అడుగుదామని చెప్పేసి చేశానండి ఓకేనండి పేరు చెప్పండి పేరు వెంకట నగేష్ అండి ఓకేనండి నక్షత్రం చెప్పండి నక్షత్రము అది ఏమి తెలవదండి డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రం తెలవదండి వేరే జై గురుదత్త స్వామి శ్రీ గురుదత్త మీ పాదాలకు తటపాటి వందనాలు స్వామి ఇప్పుడు మీ అల్లుడు గారంటే నీ కూతురుని ఇచ్చావా అవునండి మా కూతుర్ని మరి ఎలా ఇచ్చావు అల్లుడు నక్షత్రం తెలియదు అల్లుడు రాశి తెలియదు అల్లుడు యొక్క ఘనమేంది యోగమేంది వర్గేంది పేరు బలాలనే చూపించి ఇక చేసామండి మ్యారేజ్ ఓకే ఏంటి సమస్య ఏంటమ్మా మరి వాళ్ళు మాకు లేవు అని అన్నారండి సమస్య ఏంటమ్మా
సమస్య అంటే అది వాళ్ళకి షాప్ పెట్టుకోవాలని అనుకుంటున్నారండి. ఏ షాప్ పెట్టుకుంటే బాగుంటది ఆయన పేరు మీద? కానీ మా అమ్మాయి పేరేమో శత్రియ శ్రవణా నక్షత్రం అండి. మా అమ్మాయిది శ్రవణా నక్షత్రము మకర రాశి, వెంకటేశ్వర స్వామి జన్మించాడు. ఓకే, కిరాణం కొట్టు గాని, కిరాణం కొట్టు గాని, పాల వ్యాపారం గాని, బట్టల దుకాణం గాని, లేదా ఐరన్కు సంబంధించింది గాని ఏదైనా పెట్టుకోవచ్చు అమ్మా. అంటే అమ్మాయి పేరు మీద పెట్టమన్నారా అండి? ఆయన పేరు మీద పెట్టుకోమన్నారా? లేదమ్మా, శ్రవణ నక్షత్ర జాతకుల పైననే పెట్టండి అమ్మా. అమ్మాయి పేరు మీద ఇల్లు తీసుకోవాలనుకుంటే ఉత్తర దిశ వెళ్ళమని చెప్పండి, బాగా కలిసి వస్తుంది. ఓకే. హలో. హలో అండి. ఓకేనండి, ఇంకేమన్నా సందేహాలు ఉన్నాయండి? అడగండి. అంటే ఇంకా ప్రశ్నలోకి వెళ్దాం కదా అని అడిగాను గురుగారు. వీళ్ళు మాట్లాడారు, మన ప్రేక్షకులకు కాస్త సమయం ఇచ్చారనుకోండి. అవునండి. గురుగారు అమ్మా, మీ దయ వల్ల నా కొడుక్కి పెళ్లి అయింది స్వామి, మీరు చెప్పిన పరిష్కారం చేశాను. అది నా దయ కాదమ్మా, పరమశివుడు దయ, అమ్మవారి దయ అంతే. స్వామి దయా అండి, నాదేమి లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి. ఆ స్వామి నా గురువు చెప్పిన పరిష్కారాలు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాను. ఆ వాళ్ళ అనుగ్రహంతో మీ అందరికి మంచి జరగాలే, జరుగుతుంది జరుగుతుందని మీరు విశ్వసించండి చాలు. హలో, ఆశీర్వాదం ఇవ్వండి మా అమ్మాయికి, అల్లుడికి, మాకు. ఓకేనండి, ఆశీర్వచనం ఇస్తారు. ఆశీర్వచనం తర్వాత ప్రశ్నలోకి వెళ్దాము. మీకు తెలిస్తే ఆన్సర్ చెప్పండి. శతమానం భవతి శతాయు పురుషశ్చతేంద్రియ ఆయుష్యే వేంద్రియే ప్రతిష్టతి. కూతురు, అల్లుడు, మీ కుటుంబము ఆజురారోగ్యాలతోటి వర్ధిల్లాలి, శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. మంగళం మహత్. ఓకేనా? ఓకే. సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయింది? పొన్నం వెళ్ళిన తర్వాత వస్తుంది, నాలుగో రోజుకి. నాలుగో రోజుకి. ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులే? ఇప్పుడు మొన్న మొన్ననే వచ్చింది కదా, వెళ్ళిపోయిందండి నాలుగు రోజులు. ఓకే, కరెక్టేనమ్మా, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. సంకటహర చతుర్థి పౌర్ణమి తర్వాత నాలుగవ రోజు వస్తుంది, 100% కరెక్ట్ చెప్పారమ్మా. ఆ సంకటహర చతుర్థి వినాయకుడి దీవెనలు మీకు లభించుగాక. జై గురుదత్త. గురుగారు, మన హిందూ ధర్మంలో, హిందూ సంప్రదాయం ప్రకారం మనం దేవత ఆరాధనతో పాటు ప్రత్యేకంగా గోమాతని కూడా పూజిస్తూ ఉంటాము. చాలా విశిష్టత కూడింది గోమాత అంటే. మాకు కొన్ని మాటలు వివరిస్తారా గురుగారు? భారతీయ సాంప్రదాయంలో గోమాతకు చాలా అద్భుతమైనటువంటి శక్తులు ఉంటాయి. అందుగురించే శుభకార్యాలప్పుడు ఖచ్చితంగా ఆవు లేని పూజ మనం చేయం. గమనించండి, ఒక గృహప్రవేశం కానివ్వండి, ఒక యజ్ఞము కానివ్వండి, ఒక యాగము కానివ్వండి, ఆ గోవు, గోవు దూడ రెండు వచ్చి అలా ఒకసారి ఇలా అల్లిబిల్లి తిరిగి గోమయము, గోమూత్రము గనక అక్కడ వదిలిందనుకోండి, శుభప్రదం, మంగళప్రదం. నిజంగా ఆ సమయంలో మనం ఎంత సుందరంగా అలంకరించుకున్నటువంటి ఇల్లు కూడా ఆవు లోపలికి వెళ్లే సమయంలో ఆవుకు దండం పెడతాం, కాస్త గోపేడ వదిలిపెట్టమ్మా, మహాలక్ష్మి తల్లి, గోమూత్రం వదిలిపెట్టు, ఇంట్లో ఏమన్నా దోషాలుంటే తొలగిపోతాయి అంటాం. అందుగురించి గోవుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతా గొప్పది. ఎన్నో మార్లు మనం పలికాము, ఏమనంటే గోవు అరిగేదే తినాలి, అరిగేదే మనం పెట్టాలి. మనము ఎలా అరిగేది మనము తింటున్నామో ఆవుకు కూడా అలాగే అరిగేదే పెట్టాలి. ముఖ్యంగా అరిగేది ఏమిటి? గ్రాస్ అంటే గడ్డి. ఈ గడ్డిని మాత్రము మీరు ఎంత సేవ చేస్తే అంత మంచిది. ఇక మిగతా ఇప్పుడు గోశాలల దగ్గర పెద్ద పెద్ద కొట్లు అయిపోయాయి, అంటే దుకాణాలు, పెద్ద పెద్ద కొట్లు. ఒకరు బెల్లం పెట్టుకుంటారు, ఒకరు అరటిపండ్లు పెట్టుకుంటారు, ఒకరు ఆకుకూరలు పెట్టుకుంటారు, ఒక క్యారెట్లు పెట్టుకుంటారు, ఒకరు బ్రెడ్స్ పెట్టుకుంటారు, ఒకరు ఇంకా రకరకాల పదార్థాలు పెట్టుకుంటారు. కానీ అలా పెట్టడం వలన సేవ జరుగుతుందేమో మీ మనసులో మీరు నమ్ముతారేమో, కానీ ఆవు గనక అది తిని ఆవు అరగకపోతే ఆవు చనిపోతుంది. ఆ చనిపోయిన దోషము ఊరికే పోదు. బ్రహ్మహత్యా పాతకంలాగా మనకు చుట్టూ ముట్టుతూ మనల్ని మానసికంగా ఇబ్బంది పెడుతుంది.
మరి గోవుకున్న ప్రాముఖ్యత అది. గోవులో ముక్కోటి దేవతలు ఉంటారు అని మనం ఎన్నోసార్లు పలికాము. గోపాదాల యందు ఎవరుంటారో తెలుసా? పాదాలకు ఖచ్చితంగా దండం పెట్టాలి, భయపడతాం అక్కడ. గోపాదాలు తాకితే గోవు ఆ కాలుతోటి మనల్ని తన్నుతుందేమో, మనల్ని అలా బెదిరిస్తుందేమో అనుకుంటాము. నువ్వు విశ్వసించి నమ్మకంగా గోపాదాలకు నమస్కారం చేస్తే ఆ మొదటి నమస్కారం పితృదేవతలకు వెళుతుంది. పితృదేవతలంటే నీ వంశంలో 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 ఏడు తరాలలో ఉన్నటువంటి పితృదేవతలలో వాళ్ళ ఆశీర్వచనం మీకు లభిస్తుంది. కాబట్టి గోపాదాలకు ఖచ్చితంగా మనము గోసేవ చేసిన తర్వాత నమస్కారం చేయాలి. అలాగే కాళ్ళయందు పితృదేవతలతో పాటు సమస్త పర్వతములు కూడా గోమాతలో ఉంటాయి. సమస్త పర్వతాలు ఎన్ని ఉన్నాయో ఆ పర్వతాలన్నీ గోమాతలో ఉంటాయి. భ్రూమధ్యమున, భ్రూమధ్యమున అంటే మనకు మన ముఖానికి కనుబొమ్మలు ఉంటాయి కదా, ఆ కనుబొమ్మల మధ్యలో గంధర్వులు ఎప్పుడు ఉంటారట గోమాతలు. గంధర్వులు అంటే ఆవు ముఖాన్ని కనుబొమ్మల మధ్యలో చూసి నమస్కారం చేసుకోవాలి. చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, ఆవు ముఖాన్ని తాకి నమస్కారం చేసుకుంటారు, కానీ ఆవు ముఖాన్ని తాకే ముందు ఆవు కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి నుదుటి ఆ ప్రదేశాన్ని చూసి నమస్కారం చేసుకుంటే గంధర్వులకు నమస్కారం చేసిన ఫలితం వస్తుంది. అలాగే గోదంతముల యందు ఆవుకు మనము తినిపిస్తాము. గోదంతముల యందు ఎవరు ఉంటారంటే షోడశభుజ వినాయకుడు తిష్ట వేసుకొని దంతముల పైన కూర్చొని ఉంటాడట. అందుగురించే మనము పెట్టేటువంటి గ్రాసు తిన్నంతసేపు నమిలినంతసేపు గణపతి దేవుడి అనుగ్రహం మనకు లభిస్తూ ఉంటుంది. అలాగే ముక్కు భాగాన, ముక్కు భాగాన సదాశివుడు, జ్ఞానమూర్తి, ఈశ్వరుడు, అలాగే పంచభూతేశ్వరుడు, సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన, ఈ మహాదేవుడు గో నాసిక భాగంలో ఎప్పుడూ తిష్ట వేసుకొని కూర్చుంటాడు. ముఖమున, నేను ఇంతకుముందు అన్నాను కదా చాలామంది ముఖాన్ని తాకుతారు ముఖాన్ని తాకుతారు, ముఖాన్ని తాకకూడదు. కనుబొమ్మల మధ్యలో గంధర్వులు ఉంటారు, కనుబొమ్మల పైన తాకండి కొమ్ముల వరకు, కానీ కనుబొమ్మల కింద తాకారా అక్కడ జ్యేష్ఠాదేవి ఉంటుంది. ఎంత అద్భుతం చూడండి. చాలామంది అలా మూతి దగ్గరకు వచ్చి ఇలా మూతి పైన ఆ ముఖం దగ్గర మనం తాకుతూ ఉంటాం, అక్కడ జ్యేష్ఠాదేవి ఉంటుంది. కాబట్టి అక్కడ తాకకూడదు, కనుబొమ్మల పైన కొమ్ముల వరకు మనం ఖచ్చితంగా తాకొచ్చు. ఇక కళ్ళయందు, ఆవు కళ్ళయందు ఎవరుంటారు తెలుసా? సూర్యనారాయణమూర్తి ఎప్పుడూ తేజస్సు రూపంలో అందులో కూర్చొని ఉంటాడట గోమాత యందు. అలాగే గోవు చెవులయందు, గోవు చెవులయందు శంఖ చక్రాలు ఉంటాయట. ఒక చెవిలో శంఖము, ఒక చెవిలో చక్రము. కంఠమునందు, గోమాత కంఠమునందు, అందుగురించి మీరు బాగా గమనించండి, ఒక ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కంఠం దగ్గర ఇలా అంటూ ఉంటాం, నెమరుతూ ఉంటాం, ఖచ్చితంగా ఇలా పట్టుకొని ఆవు కింద పట్టుకొని నెమరుతూ ఉంటాం. అక్కడ ఎవరుంటారు తెలుసా? సాక్షాత్ నారాయణమూర్తి విష్ణుమూర్తి ఉంటాడు. ఇక భుజమున సరస్వతీదేవి ఉంటుంది, మనకు చదువులు రావాలంటే భుజము పైన. అలాగే రొమ్మున నవగ్రహాలు కొలువై ఉంటారట, అందుగురించే గోపాలు తాగాలంటారు. నవగ్రహాలు రొమ్ముల పైన నవగ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువులు గోమాత రొమ్ముల పైన ఉంటాయి. మరి వెన్నులో ఎవరుంటారు? వరుణదేవుడు, అలాగే అగ్నిదేవుడు తిష్ట వేసుకొని ఉంటారు. తోక ఎందు, చాలామంది తోకతోను కూడా కొట్టుకుంటారు, కానీ తోకను కింది భాగము తాకొద్దు, పృష్ఠం భాగంలో ఉన్నటువంటి తోకను మాత్రమే తాకాలి. అక్కడ చంద్రుడు ఉంటాడు. అలాగే చర్మమున ప్రజాపతి ఉంటారు. అలాగే తోక ప్రారంభ దశలో గోమయము పడేటువంటి ఆ ప్రదేశములో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉంటుంది. కాబట్టి గోరోమాల్లో త్రిలోకాల్లో ఉన్నటువంటి ముక్కోటి దేవతలు ఎప్పుడూ సంచరిస్తూ ఉంటారట. అందుకే గోవును ఎక్కడా కూడా మనము కొట్టకూడదు, కాలుతోని తాకకూడదు, కాలుతోని తన్నకూడదు, కట్టబెట్టుకొని కొట్టకూడదు, గోమాతను గట్టిగా అరవకూడదు. గోమాత సేవ చేస్తే మనకున్న సమస్త దోషాలు పోతాయి. దేవతలకు నిజంగా ఆహారం పెట్టినంత పుణ్యఫలం దక్కాలంటే ముక్కోటి దేవతలకే ఆహారం పెట్టే శక్తిని మనకు రావాలంటే గోగ్రాసముతోటి చక్కగా మనము గోవుకు గనక సేవ చేస్తే ముక్కోటి దేవతలకు సేవ చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి మరి గోవును తృప్తిగా ఆహారము ఏదైతే అరుగుతుందో అదే ఆహారం పెడితే గనక గోమాత సంతృప్తిగా నిద్రపోయి మన ఎటువంటి ఇబ్బందులు లేకుండా
అరగని పదార్థాలు ఏవైతే పెడతామో దాని వలన ఆవు మరణించిందా ఆ దోషం వస్తుంది కాబట్టి ప్రియ భగవద్ బంధువులు ప్రేక్షకులు గోసేవ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకొని చేయవలసిందిగా ముఖ్య విజ్ఞప్తి అలాగే గోసేవకు వెళ్లి గోవుకు మీరు గడ్డి తినిపించిన తర్వాత చేతులు కడుక్కుంటారు శుభ్రంగా అక్కడ చేతులు కడగకూడదు ఎందు గురించంటే గోసేవ చేసిన తర్వాత గోశాల బయటికి వచ్చి కడుక్కోండి లేదా మీ గృహానికి వెళ్ళిన తర్వాత కడుక్కోండి ఇంకొకటి గోవుకు సేవ చేసిన తర్వాత గోవు ముఖము దగ్గర మన చేయి పెట్టాలి ఇలా అరచేయి ఆ అరచేయి పెట్టినప్పుడు గోవు నాలికను గనక బయట పెట్టి మన అరచేతిని నాకిందనుకోండి మన అదృష్టము పండినట్టే ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఆవు మనము ఏదైనా పదార్థము గడ్డి తినిపిస్తున్నప్పుడు నాలిక బయటికి తీస్తుంది ఆ బయటికి తీసినప్పుడు ఆ నాలికకు మన హస్తము తాకితే ఎన్నో అమంగళము తొలగిపోయి మంగళకరమైనటువంటి విజయాలు గోమాత ఇస్తుంది అందుగురించి గోసేవ చాలా గొప్పది గోవుకు అరిగే పదార్థమే పెట్టవలసిందిగా హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా చాముండేశ్వరి గురుదత్త పీఠం సమక్షములో ఈ మంచి సూచిక ఎవరైనా సరే పండితులు కావచ్చు మీరు పుట్నాలు పెట్టండి మీరు పల్లీలు పెట్టండి మీరు కందిపప్పు పెట్టండి మీరు కీరా పెట్టండి అన్ని రకాల పదార్థాలు చెప్తారు కానీ ఈ గడ్డి మాత్రం చెప్పరు అందరూ గడ్డి పెట్టండి ఇవన్నీ మానుకోండి ఒకవేళ ఇవన్నీ పెట్టినా ఇది తక్కువ పెట్టండి గడ్డి మాత్రము ఎక్కువ పెట్టండి అలా గోసేవ చేయండి చాలా మంచిది జై గురుదత్త ధన్యవాదాలు గురుగారు గోమాతకి సంబంధించిన ఎన్నో చక్కని విషయాలు మాకు తెలియజేశారు ఇక మిగతా కాలర్స్ ఉన్నారు మాట్లాడదామండి హలో 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 నమస్తే అండి మీ పేరు నా పేరు శిరీష అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నిజామాబాద్ నుంచి మీ గురించి అయితే మీ యొక్క నక్షత్రం తెలిస్తే చెప్పండి లేదండి మా సిస్టర్ గురించి పేరు చెప్పండి శ్రావణి శ్రావణి నక్షత్రం తెలుసండి ఉత్తర పాల్గొని నక్షత్రం గురుగారితో మాట్లాడండి అమ్మా జై గురుదత్త జై గురుదత్త స్వామి ఉత్తర పరిగణ నక్షత్రంలో సింహ రాశియా కన్యా రాశి అమ్మా కన్యా రాశి అడగండి అమ్మా ఏం కావాలి మా సిస్టర్ కి మ్యారేజ్ పెళ్లి చూపుల వరకు వస్తున్నారు నచ్చింది అని బయటకు వెళ్ళాక నచ్చలేదు అన్నట్టు అన్ని వెనకకు వెళ్ళిపోతున్నాయి నిజామాబాద్ నుంచా అవునండి ఎక్కడ ఉంటారు మీరు నిజామాబాద్ నామదేవాడ కసాబ్ గల్లి నామదేవాడ ఉత్తర పరుగుని నక్షత్రం కన్యా రాశి రైట్ మీ గోత్రం ఏంటమ్మా ఓకే ఇంటి పేరు రైట్ సర్వమంగళ అష్టోత్తరం అని ఒకటి ఉంటుంది మంచిగా శ్రద్ధగా వినండి సర్వమంగళ అష్టోత్తరము సర్వమంగళ అష్టోత్తరము శుక్రవారం ప్రదోష కాలంలో నాలుగు శుక్రవారాలు చదవమని చెప్పండి చాలు నాలుగవ శుక్రవారం ముఖానికి పసుపు రాసుకొని స్నానం చేయమనండి తప్పకుండా ఐదవ వారం నుంచి ఎనిమిదవ వారం లోపు సంబంధము నిశ్చయమవుతుంది వివాహం అవుతుందమ్మా హలో ఇది సోమవారం నాకు డెలివరీ డేట్ ఇచ్చారు మరి ఆ రోజు బాగున్నా సోమవారం డెలివరీ డేట్ డాక్టర్ గారు ఇచ్చారా ఎవరైనా పండితులు ఇచ్చారా డాక్టర్ ఇచ్చారు ఓకే మీరు ఎందుకు భయపడుతున్నారు ఇప్పుడు శిశువు ఏ సమయంలో జన్మించాలనో భగవంతుడి కృప చాలా మంది ముందే డేట్లు అడుగుతున్నారు ఈ నాలుగు రోజులు ఉన్నాయండి నాలుగు రోజులలో మీకు నచ్చిన రోజు మేము చేస్తాము మీరు డిక్లేర్ చేసుకోండి అని డాక్టర్ చెప్తున్నాడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలిసిన పండితులకు చెప్పి ఈ నాలుగు రోజులలో మంచి నక్షత్రము మంచి రాశి మంచి లగ్నము ఓ అపర కుబేరుడు కావాలి అటువంటిది తీయండి అని చెప్తున్నారు కాబట్టి ఎంత ప్రయత్నము చేసినా తల్లి గర్భము నుంచి శిశువు భూమి మీద పడాలంటే దేవుడి కరుణ కావాలి సోమవారం శుభప్రదం ఈశ్వరుడి రోజు నమ్మకంగా విశ్వసించండి దేవుడి పైన మీరు చక్కగా వెళ్ళి తల్లి కూతురు క్షేమంగా తిరిగిరండి శిశువు ఓకేనా జై గురుదత్త హలో హలో శిరీష గారు లైన్ లో ఉన్నారండి ఓకే ప్రశ్న అడుగుతారండి ప్రశ్న వినండి ఓకే నామదేవవాడలో ఒక దేవాలయం ఉంది ఎక్కడ ఉంది చెప్పు హనుమాన్ టెంపుల్ ఓకే కసాబ్ గల్లీలో కసాబ్ గల్లీ ఉందా మీ దగ్గర
ఓకే నాందేవ్ వాళ్ళు హనుమంతుని దేవాలయం ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళాను. ఓకే కరెక్ట్ ఆన్సర్. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. జై గురుదత్త. మరొకరు వెయిట్ చేస్తున్నారు గురుగారు, మరొకరితో మాట్లాడదామండి. హలో. హలో నమస్తే అండి, మీ పేరు? నమస్కారం మేడం. నమస్తే, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే రండి, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు ఇప్పుడు? మా బాబ గురించి తెలుసుకోవాలి మేడం. పేరు చెప్పండి. రాజశేఖర్ మేడం. నక్షత్రం తెలుసండి? ఉత్తరాభాద్ర నక్షత్రం మేడం. ఓకే రండి, గురు గారితో మాట్లాడండి. మా జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త. జై జవాన్ జై కిసాన్ గురు గారు. ఓకే, మీన రాశి ఏంటమ్మా సమస్య? బాబుకి ఉద్యోగం లేదు గురు గారు. ఓకే, చదువు పరంగా కూడా ఆటంకం ఉంది గురు గారు. అంటే ఇప్పుడు చదువు పూర్తయిందా లేదా? ఇంకా కాలేజ్ గురు గారు. మరి చదువు పూర్తిగా అన్నప్పుడు ఉద్యోగం ఎందుకమ్మా? అది కూడా ఆటంకమే. ఆటంకం అయింది గురు గారు. నేను అడిగేదానికి సూటిగా సమాధానం చెప్పండి. చదువుకుంటాడా ఉద్యోగం కావాలన్నా? ఈ రెండింటిలో ఏది కావాలి? చదువు కావాలి, ఉద్యోగం కావాలి గురు గారు. మరి చదువుకున్న తర్వాత ఉద్యోగం ఆటోమేటిక్ వస్తుంది కదమ్మా? అదే కాదు, అది చదువు గురించి అదే ఆటంకం అయిపోయింది. ఏం విధంగా ముందు వెళ్తారు గురు గారు? మీరు అడిగే ప్రశ్న మీకు అర్థమవుతుందేమో, నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు చదువు ఇక్కడికి ఆపుతాడు, ఇక్కడ నుంచి ఉద్యోగం చేసుకుంటాడు, ఉద్యోగం వచ్చినట్టు చెయ్యండి అంటేనేమో ఒక పరిహారం ఇస్తాను. లేదు, ఇంకా చదువుకుంటాడు, చదువుకొని గొప్పవాడు కావాలి, ఇంకా చదువుకునేటువంటి శక్తిని ప్రసాదించండి అంటే ఒక పరిష్కారం ఇస్తాను తల్లి. చదువుకుంటాడు, తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఓకేనా? ఉత్తరాభాద్ర నక్షత్రము, నక్షత్రాధిపతి శని, మీనరాశి, రాశ్యాధిపతి గురువు. ఓకే, ఎక్కువగా ఏ దేవాలయానికి వెళ్తాడమ్మా? గురుగారు. ఏ దేవాలయానికి వెళ్ళడం అలవాటు ఉంది వారికి? హనుమాన్ చాలీసా పారాయణం చదువుతుంటాడా? ఓకే, శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, అదేనా? రైట్. ఒక నాలుగు మంగళవారాలు తమలపాకు పూజ చేయమని చెప్పండి. తమలపాకు పూజ. ఆ తమలపాకు పూజ చేసేటప్పుడు చివరి తమలపాకులో జై శ్రీరామ్ అనేటువంటి పదాన్ని సింధూరముతోటి రాయమని చెప్పండి. ఎన్ని తమలపాకులు గురు గారు? నాలుగు మంగళవారాలు. ఎన్ని తమలపాకులు? తమలపాకులు 101 కానీ, 51 కానీ, 54 కానీ, 21 కానీ, మీ ఇష్టం, మీ స్తోమత అమ్మ. నాలుగు మంగళవారాలు గురు గారు. అంతేనమ్మా, మంచి ఉద్యోగపరంగా ప్రయత్నించినా విజయం సాధిస్తాడు, విద్యలో కూడా ముందుకు వెళ్తాడమ్మా. ఓకేనా? ఈ కడుపు చల్లగుండా, ఎప్పుడు ఆనందంగా ఉండా. ముందు ఉద్యోగం, తర్వాత చదువు, తర్వాత పెళ్లి. అన్నీ అయిపోతే నువ్వు టెన్షన్ ఎందుకు పడుతున్నావు? నేను చెప్పింది చెయ్యి గురుగారు. నేను చెప్పింది చెయ్యి తల్లి. ఓకేనమ్మా, నెక్స్ట్ కాల్ తీసుకోండి. హలో. హలో. ఓకే రండి, ప్రశ్నకు వెళ్దాం. ప్రశ్న వినండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, ధ్వజస్తంభం పైన దీపం పెట్టే దేవాలయం ఎక్కడుందమ్మా? ధ్వజస్తంభం పైన దీపం పెట్టే దేవాలయం ఎక్కడ ఉంది? వినబడుతుందా? కావాలని అడుగుతున్నావా? ఎందుకమ్మా ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం? ఏదో మీరు రెండు రెండు సార్లు అడిగితే ఏదో హేళన చేసినట్టు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు తల్లి. సరేనమ్మా, జయ గురుదత్త, పర్వాలేదు, మాట్లాడనివ్వండి. వాళ్ళకు కూడా మనం నేర్పాలి కదా, ఇలా మాట్లాడాలి, సంస్కారం నేర్పాలి కదమ్మా మనిషికి. అన్నిటికంటే గొప్పది ఏం తెలుసా? సంస్కారం గురు. డబ్బులు లేకుండా బతకొచ్చు, అవునండి, కానీ సంస్కారం లేకుండా మనం బ్రతకలేము. నిజమే గురు గారు. జై గురు. అలాగే గురు గారు, మరొకరు ఉన్నారండి. హలో. హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు సుప్రియా అండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ సుచిత్ర నుంచి మాట్లాడుతున్నానండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి మీరు? నేను మా అన్నయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే రండి, పేరు చెప్పండి. పేరు ప్రీతం కుమార్ అండి. ఓకే, నక్షత్రం అండి? నక్షత్రం చిత్త నక్షత్రం అండి, కన్యారాశి. ఓకే, గురు గారితో మాట్లాడండి. జై గురుదత్త. నమస్కారం. జై గురుదత్త గురు గారు. ఆశీర్వచనాలు తల్లి.
అవునమ్మా చెప్పారు చిత్తా నక్షత్రము కన్యా రాశి చూస్తున్నాను అడగండమ్మా. అన్నయ్య మ్యారేజ్ గురించి అయ్యగారు. ఓకే అంటే సంబంధాలు చూస్తున్నారా? వచ్చింది గురుగారు, అంటే అమ్మాయిది వచ్చింది, ఒక అమ్మాయి వచ్చింది, ఒక సంబంధము. అమ్మాయి నక్షత్రం ఏంటమ్మా? అమ్మాయిది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, అబ్బాయిది చిత్తా నక్షత్రం కన్యా రాశి. వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషం మిథునం కర్కాటకం సింహం కన్యా కన్యాతుల వృశ్చికం. ఓకే గోత్రం ఏంటమ్మా మీది? మాది చెమ్మల్ల గోత్రం అండి. ఇంటి పేరు? ఇంటి పేరు స్థానం. స్థానం. ఓకేనమ్మా, ఈ సంబంధానికి మీరు ముందుకు వెళ్ళొచ్చు. ముందుకు వెళ్ళొచ్చు ఖచ్చితంగా. ఎప్పుడు చేసుకోమంటారు? అబ్బాయికి అమ్మాయి నచ్చడము, అమ్మాయికి అబ్బాయి నచ్చిండి అనుకోండి, పెద్ద మనుషులంతా కలిసి ఈ సంబంధానికి ముందుకు తీసుకువెళ్ళవచ్చు. ఇక వివాహ పరంగా దోషాలు అమ్మా ఎందుకు అవసరమా? అమ్మ మంచిగుంది కాబట్టే కదా తల్లి అడుగు ముందుకు వేయొచ్చు అని చెప్తున్నాను. ఎందు గురించి అంటే అనురాధ నక్షత్రం వాళ్ళు జాతకులు, అమ్మాయిది చాలా మంచి నక్షత్రము, నక్షత్రాధిపతి శని, వృశ్చిక రాశి రాశ్యాధిపతి కుజుడు, మీ సోదరుడిది చిత్తా నక్షత్రం నక్షత్రాధిపతి కుజుడు, కన్యా రాశి రాశ్యాధిపతి బుధుడు, కాబట్టి ఇద్దరికి సఖ్యత సంతోషము, అన్యోన్య దాంపత్యత, సంతానము, వంశాభివృద్ధి చాలా కలిసి వస్తాయి. వాళ్ళిద్దరికీ చాలా అద్భుతంగా ఉంది. ఇక మీరు కొత్తగా దోషాలు అడగకండి, లేనిది సృష్టించుకోకండి. సరేనయ్యా. యాక్చువల్లీ అమ్మాయిది శ్రీనవ్య అని పెట్టమన్నారండి. అంటే అంటే వాస్తవానికి మీ పేరేంటమ్మా? నా పేరు సుప్రియా అండి. సుప్రియా? అవునండి. సరే నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? చెప్తానండి. ఏ వివాహములోనైనా సరే అమ్మాయి పేరు మారుస్తారు కదా, మరి అబ్బాయి పేరు ఎందుకు మార్చారు? ఇప్పుడు నాకు చెప్పాలి నువ్వు ఎందుకు గురించి అంటే అబ్బాయికి కళ్ళున్నాయి, అమ్మాయికి కళ్ళున్నాయి, అమ్మాయికి ముక్కు ఉంది, అబ్బాయికి ముక్కు ఉంది, ఇద్దరు మనుషులే కదమ్మా. ఎంతసేపటికి అమ్మాయి పేరే మారుస్తారు తప్ప అబ్బాయి పేరు ఎందుకు మార్చారు? మరి అబ్బాయి పేరు కూడా మార్చారు కదా. అవును కదా, నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్గా సమాధానం ఉందా నీ దగ్గర? సరే అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరు నవ్య. ఇప్పుడు ఉన్నటువంటి పేరు నవ్య? నవ్య. ఇప్పుడు పెట్టుకోవాలనుకునేటువంటి పేరు శ్రీనవ్య? వినండి, అదే స్త్రీ అక్షరం ఎందుకోసం పెట్టుకోమన్నాడంటే, స్త్రీ అనేటువంటి పదము ఒక స్త్రీకి ఉండటం వలన శుభప్రదం, మంగళప్రదం, విజయాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆడ సంతానానికి స్త్రీ అనే అక్షరము జోడిస్తే గనక మంచి విజయాలు వస్తాయి కాబట్టి ఆ శ్రీ నవ్య అనేటువంటి పదాన్ని జోడించి పెట్టుకోండి. తప్పకుండా. ఓకే తల్లి, మంచి మనసుతోటి ఆశీర్వచనం. మీ సోదరుడి యొక్క వివాహము అంగరంగ వైభవంగా జరగాలి, ఆ దేవుడి కృపతోటి మీ కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉండాలమ్మా. జై గురుదత్త. జై గురుదత్త అయ్య గారు. ఎందుకమ్మా అలా ఆతృతతోటి టెన్షన్లో ఉన్నావు? ఓకే మీరేం చేస్తుంటారమ్మా? ఎందుకు ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నావు కదా, అది చేస్తున్నా అని చెప్పొచ్చు కదా. ఫోన్ మాట్లాడుతున్నాయ్యారు మీతో. ఓకే ప్రశ్న అడగాలా? మీకు డెఫినెట్గా మీకు తెలియాలి, తెలిసే ప్రశ్ననే అడిగే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఓకేనయ్యా. మీరుండేది సుచిత్ర? అవునండి. ఓకే అంటే మేడ్చల్ రోడ్. అవును. బోయినపల్లి దాటిన తర్వాత అంతే కదా? రైట్. సంవత్సరానికి ఒక అద్భుతమైనటువంటి జాతర జరుగుతుంది ఒక దగ్గర మీ పరిసర ప్రాంతంలో. మీ పరిసర ప్రాంతంలో చాలా గొప్పగా జరుగుతుంది, చాలా గొప్పగా. మీ పరిసర ప్రాంతంలో సంవత్సరానికి ఒక చాలా గొప్ప జాతర. మీకు క్లూ ఇవ్వమంటే కూడా ఇస్తాను. మొదటి అక్షరము చెప్తాను, సరేనా? చెప్పండి అయ్యా. మొదటి అక్షరం మీకు ఎలా చెప్పాలంటే చిరంజీవ సుఖీ భవ అని ఆశీర్వచనం ఇస్తాం కదా మనం, అందులో మొదటి అక్షరం తీసుకో. అందులో
ఉరుకులాడకు, ఉరుకులాడ చిరంజీవిలో మొదటి అక్షరం తీసుకోండి. చిరంజీవిలో మొదటి అక్షరం అంటే చి. మొదటి అక్షరం ఇచ్చాను. మీ సుచిత్ర పరిసర ప్రాంతంలో చాలా గొప్పగా సంవత్సరానికి ఒకసారి గొప్ప పండుగ జరుగుతుంది. అప్పుడప్పుడు అన్ని దేవాలయాలకు తిరుగుతుండాలమ్మా. రావట్లేదు అయ్య గారు. ఓకే, నేను చెప్పాలా? నీకు తెలుస్తుంది, నాకు తెలిసి చెప్పండి. చిత్తారమ్మ. ఓహో, ఓకే ఓకే. విన్నారా పేరు ఎప్పుడన్నా? వినలేనయ్యా నేను. ఎంత గొప్ప టెంపుల్ తెలుసా అండి, చిత్తారమ్మ దేవాలయం. ఆ పరిసర ప్రాంతంలోనే ఉంటుంది. వెళ్ళండి, ఒకసారి వెళ్ళండి. ఇప్పుడు సుచిత్ర ఆ పరిసర ప్రాంతం అంతా చాలా చాలా ఇండ్లు అయిపోయాయి. చాలా వేల లక్షల మంది నివసించేటువంటి ప్రాంతం అయిపోయింది. ఇప్పుడు సుచిత్ర దగ్గర నుంచి మేడ్చల వరకు అసలు చాలా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అయిపోయింది కదా. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం అమ్మా. ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. జై గురుదత్త. మరో కాలర్ అడిగారు. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు? మా బాబు తెలుగు నుంచి అండి. ఓకేనండి, మీ పేరు చెప్పండి. ద్వారకా అండి. ఓకేనండి, మీ బాబు పేరు చెప్పండి. ఇప్పుడు బాబు నవంబర్ 6 అండి, 1984 అండి. ఒక్క నిమిషం అండి, నిదానంగా మీ బాబు పేరు చెప్పండి ముందు. దేవేందర్. దేవేందర్, ఓకే. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 6 అండి. నవంబర్ 6వ తారీఖు 1984 అండి. 84 అండి. 1984. ఓకే, సమయం చెప్పండి. మా తెల్లవారుజామున 3:15 అండి. ఓకేనండి, ఎక్కడ జన్మించారు? హైదరాబాద్ అండి. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. ఆశీర్వచనాలు తల్లి. జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త తాను గారు, ఇన్నాళ్ళకి నాకు మీ దర్శనం కలిగిందండి. రక్తాక్షి నామ సంవత్సరము కార్తీక మాసము మంగళవారము రేవతి నక్షత్రము మీనరాశి కన్యాలగ్నము. వివాహం కొరకు అడిగారు కదా ప్రశ్న. అవునండి. ఓకేనమ్మా, నవంబర్ లోపు అవకాశాలున్నాయి. జాతక పరంగా పెద్దగా గ్రహదోషాలు లేవు, గురుబలం అనేది రాలేదమ్మా. మీకు వినాయక చవితి తర్వాత గురుబలం అనేది వస్తుంది, ఇలాంటి చింతించవలసిన అవసరం లేదు. కాకపోతే మంచి యోగాలు వచ్చాయి, వచ్చి వెళ్ళిపోయాయి. ఈ జూన్ తర్వాత ప్రయత్నం చేయండి, తప్పకుండా విజయం సాధిస్తారు. అయితే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి? మీరు కాల్ కట్ చేయండి, నెక్స్ట్ కాల్ తీసుకోండి. ఓకేనండి, దయచేసి టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, ఎందుకంటే గురువుగారు చెప్పేది మీకు అర్థం కాకుంటే అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది, మిగతా కాలర్స్ కూడా ఉంటారు. ఓకే, మరొకసారి ప్రయత్నం చేయండి మీరు. హలో, మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ని. హలో గురుగారు, అలాగే చాలా మందికి వివాహం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది కదా గురుగారు, అంటే వారికి ఏమైనా జాతకరీత్యా సమస్యలు ఉన్నట్టేనంటారా గురుగారు? వివాహము ఆలస్యంగా జరిగినటువంటి వారికి, వివాహము తొందరగా జరిగినటువంటి వారికి అదొక యోగం. జాతక చక్రంలో యోగాలు ప్రతి మనిషికి తప్పనిసరిగా ఉంటాయని చెప్తాను. వివాహ గడియలు వచ్చినప్పుడు వివాహం చేసుకోకపోవడం అనేది యోగం అనేది వెళ్ళిపోతుంది. చాలా మంది అలాగే చేస్తున్నారు, నేను ఇంకా నాకు ఎలాంటి సెటిల్మెంట్ కాలేదండి, నేను ఇంకా స్థిరపడలేదండి, నేను సంపాదించుకోవాలండి, నేను సంపాదించుకొని నా చేతుల మీద నేను నిలబడ్డాకనే వివాహం చేసుకుంటానండి. అంటే యోగాలు ఉంటాయండి. అంటే గురుగారు, ఈ రోజుల్లో పిల్లని కూడా ఇవ్వాలంటే సెటిల్ అయిన తర్వాత ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు కదా. ముసలోడు అయితే అప్పుడు చేసుకోండి, బాగుంటుంది కదమ్మా. 60 ఏళ్ల వరకు అన్ని సంపాదించుకుంటాడు, 60 ఏళ్లకు వచ్చి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా. అంటే కామన్ గా బయట. అవునమ్మా, ఇప్పుడు 0 ఉన్నటువంటి వాళ్ళు వచ్చే అమ్మాయి తోటి సంపాదించుకొని గొప్పవాడు కావచ్చు కదా. లక్ష్మీ వచ్చిన వేళా విశేషం అంటారు కదమ్మా. అవును గురుగారు. చూడండి, పర్వాలేదు. ఇప్పుడు మీరు ఒక కుమారుడికి మీ కూతుర్ని ఇస్తున్నామంటే వాళ్ళకి సంస్కారం చూడండి, గౌరవం చూడండి. అంతే తప్ప డబ్బులున్నాయా, భవనాలున్నాయా, బిల్డింగ్లున్నాయా, కార్లున్నాయా, అన్నీ ఉన్నాయి, వాని మనసు బాగలేదు, వాని మనసు ఇంకో దగ్గర ఉంది, అప్పుడేం చేస్తావు?
మనసు ఇంకో దగ్గర ఉన్నా సరే వీడికి భవనాలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని చెప్పి వారికి ఇస్తే ఈ అమ్మాయి అప్పుడు ఈ భవనాలు బిల్డింగులు కాపాడుతుందా? మనసే లేకపోయా వీడికి, మనశ్శాంతిగా జీవించలేదు కదా. ఆ మనసు ఇంకో దగ్గర ఉందండి, ఆ మనసు ఇంకో దగ్గర ఉన్నప్పుడు అప్పుడు ఎవరు నష్టపోయినట్టు అమ్మాయి కదా. అందుగురించి అలా ఆ ఏ వయస్సులో ఏది చేయాలనో అది చేస్తే చాలా మంచిది. కాబట్టి ఆ వయస్సులో భగవంతుడు యోగం ఇస్తాడండి. పుట్టిన వెంటనే వివాహాలు కావు కదా, వివాహమయ్యే యోగము భగవంతుడు రాసి పెట్టేస్తాడు. ఆ సమయంలో వివాహాలు చేసుకోవాలి. చేసుకున్నప్పుడు నేను చదువుకోవాలి, నేను ఎంబీబీఎస్ చేస్తున్నా, తర్వాత పీజీ చేస్తా, తర్వాత దానికి ఏదైనా సంబంధించిన ఒక స్పెషల్ ఏదైనా నేర్చుకుంటా. అయిపోయా అప్పటికే 30 ఏళ్ళకి వచ్చే అంతా అయిపోయా, ఇంకేముంది? 30 ఏళ్ళ వరకు నీకు ఉన్న యోగాలని పే. కాబట్టి సాధ్యమైనంత వరకు అలాగే చేసుకోవాలి. అమ్మాయికి 18 నుంచి 22 23 చివరిలో లాస్ట్ 24 అండి, 26 అవుతుంది 30 అవుతుంది, ఇంకేముంది? జాతక చక్రంలో యోగాలు పోయిన తర్వాత అప్పుడు వివాహమైత లేదంటే అప్పుడు జాతక చక్రంలో చూసి ఉన్న దోషాలు చెప్పడమే కదా. కాబట్టి భగవంతుడు ఇచ్చిన యోగాలను పరిగణంలోకి తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి యోగం ఉంటుంది. వివాహ గడియలు భగవంతుడు రాసి పెట్టేస్తాడు. బ్రహ్మలిఖితాన్ని మార్చే శక్తి ఎవరికి లేదు. ఆ యోగము వెళ్ళిపోయిందనుకో వివాహాలు లేట్ అవుతాయి. అంతే. జై గురుదత్త. అలాగే గురుగారు, ఇవాళ కార్యక్రమంలో కాలర్స్ అందరికీ చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలియజేశారు గురుగారు. అలాగే వచ్చే సోమవారం నుంచి కూడా మీ ద్వారా కాలర్స్తో మాట్లాడుతూ రోజుకు ఒక విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. మీరు కూడా మాకు సమయం ఇవ్వాలి గురుగారు. తప్పకుండా తల్లి. అందరికి ఒక చక్కని ఆశీర్వచనం ఇవ్వండి గురుగారు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రయ ఆయుష్యే వేంద్రయే ప్రతిష్టతి. ప్రియ భగవద్ బంధువులందరి కుటుంబాలు బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. ధన్యవాదాలు గురుగారు. చూసారు కదా, ఇది వాల్టి చాముండేశ్వర సేవా సమితి వారి మహాబిల్వం వారు సమర్పించు శతమానం భవతి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ గురుగారితో కలుద్దాం. నమస్కారం.